సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ప్రతి ఒక్కరికి కంటిచూపు జాగ్రత్తలపై అవగాహన లేక కంటిచూపు సమస్యలతో ఎంతోమంది నిరుపేద వృద్ధులు బాధపడుతున్నారు. వారిని గుర్తించి వారి కంటి సమస్యలను పరిష్కరించే విధంగా గతించిన తండ్రి పేరిట ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ మున్సిపల్ కౌన్సిలర్, మాజీ ఫ్లోర్ లీడర్ గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు అన్నారు. భీమవరం 36వ వార్డులో ములగుర్తి వెంకటరామయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ములగుర్తి సుధీర్ ఆధ్వర్యంలో మ్యాక్సీ విజన్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ప్రతిపక్ష నాయకుడు గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుండి స్నేహితునిగా ఉంటూ వార్డులోని ప్రజల సమస్యల పరిష్కార దిశగా పనిచేసిన ములుగుర్తి వెంకటరామయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు ములుగుర్తి సుధీర్ వార్డులోని పేదలకు ఉచితంగా బియ్యాన్ని అందించడమే కాకుండా ఇటువంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం యువతకు స్ఫూర్తి అని అన్నారు. రాష్ట్ర రజక కార్పొరేషన్ జిల్లా డైరెక్టర్ రేవూరి గోగురాజు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ, మన అవయవాల్లో ప్రధానమైనటువంటి నేత్రాల విషయంలో జాగ్రత్త వహించాలని, ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని శిబిరాన్ని ఏర్పాటు చేసిన ములుగుర్తి సుధీర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షులు ఎందుకూరి శివాజీ వర్మ, ములుగుర్తి నాగేశ్వరరావు, ఎర్ర సర్వేష్, ఇక ములుగుర్తి కృష్ణప్రసాద్, చరణ్, ధనిమిరెడ్డి సూర్య, మజ్జీ ప్రసాద్, వరసాల చిన్న, చింతపల్లి శివకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా మరి బాబులు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. నయనం ప్రధానం అన్నారు. మరి మన అవయవాల్లో కంటి చూపు అనేది ప్రధానమైంది. మరి లోకం చూడాలంటే కంటి కళ్ళు ఎంతో మరి చక్కగా ఉన్నట్టయితే మనం ఏ పని అయినా కూడా చేయడానికి ముందు ఉంటుంది. చాలామంది ఈ కంటి విషయంలో మరి వయసు పెరిగే కొద్ది ఆ కళ్ళు అనేవి మనకు ఉన్నటువంటి ఆ పవర్ని ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. చాలామంది అలా నిర్లక్ష్య ధోరణిలో ఉండడం వల్ల ఈ సైట్ ఈ దృష్టిలోపం అనేది పెరిగిపోతుంది. మరి ఈరోజు భీమవరం 36వ వార్డులో స్వర్గీయ ములుగుర్తి వెంకటరామయ్య జ్ఞాపకార్థంగా వాళ్ళ అబ్బాయి ములుగుర్తి సుధీర్ ఇక్కడ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి భీమవరం మ్యాక్సీ విజన్ కంటి ఆసుపత్రి వారు మరి ఇక్కడ వారు పూర్తి సహకారంతో ఇక్కడ ఈ శిబిరానికి వారు సహకరించడం జరిగింది. ఉచితంగా కంటి పరీక్షలు కూడా నిర్వహిస్తూ వారికి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగా గతించినటువంటి తండ్రి పేరిట మరి ఆయనకున్నటువంటి